విద్యావేత్త గుప్తదాత స్వర్గీయ చీడే పాండరంగ నారాయణరావు ప్రథమ వర్ధంతి సభ శుక్రవారం భీమవరం బ్యాంక్ కాలనీలోని చీడే నివాసం వద్ద జరిగింది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు 50 పెద్ద బాల శిక్ష పుస్తకాలు పలు పాఠశాలలకు అందించే కార్యక్రమాలను సంఘసేవకులు చేరుకోవడ రంగశాయ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారధి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ చీడే నారాయణరావు గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అని నిరాడంబరంగా జీవిస్తూ అందరికీ తలనో నాలుకలా ఉండేవారని ఒక ప్రణాళికబద్దమైన జీవితాన్ని గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచిన నారాయణరావు చిరస్మరణీయుడని అన్నారు. నారాయణరావు సోదరులు డాక్టర్ సిఎస్ఎన్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ తమ సోదరుడు నారాయణరావు విద్యకు పెద్దపీట వేశారని తాను చదువుతున్న రోజుల్లో కూడా పేద విద్యార్థులకు చేతిగా నిలిచేవారని అన్నారు. రంగసాయి మాట్లాడుతూ స్వర్గీయ నారాయణరావు పేరిట కుటుంబ సభ్యులు 10 మంది పేద విద్యార్థులకు 500 రూపాయల చొప్పున స్కాలర్షిప్ పెదవాల శిక్షలు 12 మంది విద్యార్థులకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు కంబాల రామారావు, కోపా సంస్థ నాయకులు వెర్రంశెట్టి హర్నాద్, భీమవరం లయన్స్ క్లబ్ కార్యదర్శి నరహర్శెట్టి కృష్ణ, రిటైర్డ్ ఎంఆర్ఓ చెన్ను శేషు, డాక్టర్ సిఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, ఎండీ సలీం ఖాన్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ జీవి రమణారావు బోస్ పాల్గొన్నారు. వారు ఎంఏ సోషల్ వర్క్ చేసి కొంతకాలం లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ తోటి చాలా సేవలు చేయడం కూడా జరిగింది. వారు చేసినటువంటి సేవలు చాలా గణనీయమైనటువంటివి. ఆయన టౌన్లోనే ఉండేటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నిటిలోనూ కూడా చాలా పాల్గొంటూ ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు ఈరోజున పిల్లలకి పుస్తకాలు అందజేయటం అనేటువంటిది కూడా చాలా సంతోషకరమైన విషయం. కీర్తిచేసుడు చీడే పాండరంగ నారాయణరావు గారు మరి 1 సంవత్సరకాలం అయింది ఆయన పరమ బంధించి. ఈరోజు ఆయన సంవత్సరం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మెరిట్ ఉన్నటువంటి విద్యార్థినులకి పాఠ్యపుస్తకాలు స్కాలర్షిప్లు ఇవ్వడం చాలా మోదాహం. మరి నారాయణరావు గారు కూడా విద్యార్థికుడు, మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన లెక్చరర్గా కూడా చేసి ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఆయన జీవితాన్ని కొనసాగించారు. మరి దురదృష్టవశాత్తు ఆయన మరి మనందరిని వదిలి వెళ్ళడం జరిగింది. ఆయనకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. చాలా కష్టపడి పైకి వచ్చారు డాక్టర్ చెప్పినట్టు. సో ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. చీడే పాండురంగ నారాయణరావు గారు చాలా సేవలు అందించారు. ఆయన నాతో పాటు చాలామందికి కాలేజ్ స్కూల్ ఫీజు కూడా కట్టేవారు. అదే ఇన్స్పిరేషన్తో నేను అమెరికాలో కూడా చికాగో ఆంధ్ర అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే నా సేవలు నేను కూడా అందిస్తున్నాను అక్కడ. అక్కడ కూడా పేద విద్యార్థులకి అందరికీ పుస్తకాలు పంచడం, ఒకళ్ళకి ఫీజు కట్టడం అలాంటి సేవలన్నీ అందిస్తున్నాను.